చేస్తారు. ప్రపూర్తంగానే అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని చెప్పి లేదు, హిమబిందు మేడం జడ్జిమెంట్ ఇచ్చారు కదా, దాన్ని బట్టి ఆమె జడ్జిమెంట్ కూడా రాంగ్ అని ఎవరు చెప్పలేము. ఆ ఒక చీఫ్ జస్టిస్ ఆమెకి రైట్స్ ఉన్నాయి, అంతా సిఐడి వాళ్ళు ప్రాసెస్ మొత్తం చూసే కదా తీసుకున్నారు. సో నో పవన్ కళ్యాణ్ గారు దీని మీద యాక్టివ్ చేస్తున్నారు, ఇది అన్యాయంగా చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నాం కదా, మహారాష్ట్రలో సింపతి పొందే అవకాశం ఉన్నాయి కదా. సింపతి పొందే లేదు, ఏం లేదు, చెప్పాను కదా అది ఫస్ట్ మహారాష్ట్రలో కోర్టులోనే తెలిసింది కదా, అప్పుడు అక్కడ దానివల్లే కదా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ తెలిసింది కాబట్టి అది ఎన్ని ఇయర్స్ అయినా రావాలి కదా. అట్లా లోకేష్ ప్రభావం ఏం అంత అడిగలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేము, బెయిల్ మీద ఉన్నారు కాబట్టి 14 డేస్, తర్వాత ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేము. కానీ హిమబిందు మేడం అయితే జడ్జిమెంట్ బాగానే ఇచ్చారు, రాంగ్ జడ్జిమెంట్ అయితే కాదు మేడం. ఇప్పుడు అన్యాయం గెలిచి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, ఇది చట్టపరంగా న్యాయం జరగలేదు అంటున్నారు. లేదు, అన్యాయంగా ఏం లేదు, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్గా తీసుకున్నారు, ఎవిడెన్స్ లేనిదే ఎవరు చేయలేం కదా. అట్లా ఇది అన్యాయమే, అన్యాయం పూర్వకమైన చర్యలు తీసుకుంటున్నారు, దీని మీద అన్యాయమే తీర్పు వస్తుంది. ఇప్పుడు సిద్ధార్థ లోద్రా గారు ఒక కేసు ట్వీట్ చేశారమ్మా, ఏమని అంటే న్యాయం కంచు మరి కనబడడం లేదు, కత్తి పట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఇప్పుడు 100 కోట్లు పెట్టి సిద్ధార్థని కానీ తీసుకున్నారు కదా అడ్వకేట్గా, ఇంకా ఇక్కడ చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు కదా, వాళ్ళని తీసుకోవచ్చుగా. మెయిన్ అక్కడ నుంచే ఢిల్లీ నుంచి ఆయనని పిలిపించారంటే ఆ కేసు స్ట్రాంగే కదా. కాబట్టి ఆయన అంటే నార్మల్గా అయితే కేసు ఉంది కదా స్ట్రాంగ్గా, కాబట్టి జడ్జిమెంట్ రైటే ఇచ్చారు 100%, నో జడ్జిమెంట్. విజయవాడ మొత్తం మళ్ళీ జగనే వస్తారు.